పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ కేటీ రోడ్డు వద్ద సామాజిక సాధికార యాత్రలో భాగంగా బడుగు బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ విధంగా అక్కున చేర్చుకొని పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు రాజ్యాధికారం కట్టబెట్టారో అలాగే రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంక్షేమం అందించడంలో జగనన్న ప్రభుత్వం చేస్తున్న పనితనం చెప్పడంతో పాటు రాష్ట్రంలో సామాజిక సాధికారత ఎలా సాధించామో తెలియజేయడమే ప్రధాన లక్ష్యంగా జరుగుతున్న మంత్రుల బస్సు యాత్ర పలాస జరిగింది. ఈ బస్సు యాత్ర రామకృష్ణాపురం నుండి మొదలై కోసంగిపురం కూడలి మీదుగా పాత జాతీయ రహదారి వెంబడి కాశీబుగ్గ పట్టణానికి చేరుకున్నారు. ఈ యాత్రలో నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు వాహనాల్లో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ద్వారా సభ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి, హెచ్ఎల్ ఎమ్మెల్యే గొర్ల కిరణ్ కుమార్, మహిళా ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పాలవలస విక్రాంత్, నర్తు రామారావు, జడ్పీ చైర్మన్ ప్రియా విజయ, ఇచ్చాపురం ఇన్ఛార్జ్ ప్రియా సాయిరాజ్, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి, పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్మన్ బల్ల గిరిబాబు, వివిధ మండల స్థాయి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చూడండి, వేరొక డబ్బు దుర్వినియోగం చేస్తుందని చెప్పాడు.